हाय फ्रेंड्स, नीन जैसे प्रति वीडियो मिस अवकुंडा सब्सक्राइब बटन प्रेस चेसी पक्कने उन्न बेल आइकन एक्टिवेट चेसी ऑल मीद क्लिक चेयगलरु। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलुगु टेक न्यू इलेक्ट्रॉनिक्स। मनम इप्पुडु मीरु थंबनेल चूसे उंटारु, कंट्रोल गुरिंचि तेलुसुकुंदाम। मनम दांट्लो एन्नि रकालु वस्तायि, अदि एला चेक चेसुकोवालि, అండ్ ఏం వాడితే ఏ నంబర్ వాడితే ఏ నంబర్ ఎలా ఎప్పుడు వాడాలి అనేది చెప్తాను। ఫస్ట్గా ఇది వచ్చేసి మోనో కంట్రోల్, దీంట్లో 1 2 3 ఓన్లీ మోనో అంటారు దీన్ని, మోనో వాల్యూమ్ కంట్రోల్। అండ్ దీన్ని ఏ విధంగా పిలుస్తారంటే మనం చాలా రకాలుగా పిలుచుకోవచ్చు, వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు, పొటెన్షియల్ మీటర్ అంటారు, ఓకేనా। అండ్ ఇది మోనో కంట్రోల్ కదా, ఫస్ట్ వన్ ఈ లాక్ ఉంటుంది, ఇక్కడ చిన్న లాక్, ఇక్కడ ఈ లాక్ స్టార్టింగ్ది గ్రౌండ్ అన్నమాట, మధ్యలోది ఆడియో అంటే గ్రిడ్, అంటే ఈ లాస్ట్ వచ్చి ఫ్రీ యామ్ సెక్షన్, ఓకేనా। ఇది మోనో కంట్రోల్, ఇది వచ్చేసి స్టీరియో అన్నమాట। స్టీరియో అంటే డబుల్ ఛానల్ ఉంటుంది, ఇప్పుడు చూపించిండేది మీకు మోనో అంటే సింగిల్ ఛానల్, సింగిల్ ఛానల్, ఇది డబుల్ ఛానల్ స్టీరియో, ఓకే। ఇందులో స్టీరియో అంటే 6 పిన్లు వస్తాయి, దానికి 3 పిన్లు వస్తాయి, సేమ్ ప్రాసెస్। ఈ లాక్ ఉండే దగ్గర 2 గ్రౌండ్ అవుతాయి, మధ్యలో గ్రిడ్, ఈ పక్క 2 ఫ్రీ యాంప్ అన్నమాట, సేమ్, ఓకే। ఇది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్, దీనికి సేమ్ ఈ లాక్ ఉండేవన్నీ ఫస్ట్ ఉండేటివన్నీ గ్రౌండ్ టోటల్గా, ఇక్కడ ఈ లాక్ ఉందే, ఈ లాక్ ఉండేవన్నీ ఫస్ట్ ఉన్న గ్రౌండ్ అన్నమాట, ఈ మధ్యలో గ్రిడ్లు, ఈ లాస్ట్ అంతా ఫ్రీ యాంప్ అన్నమాట, అంటే ఓకే। ఇది వచ్చేసి 6 ఛానల్ కోసం మనం యూస్ చేస్తాము 5.1 యాంప్లిఫైయర్లో, ఓకే। ఇది 100K, దీంట్లో 47K అప్పుడు వస్తూ ఉండే, ఇప్పుడు రావడం లేదు, ఓకే, ఎందుకు రాలేదని మళ్ళీ నేను వస్తున్నాయి కానీ తక్కువ, దీని గురించి మళ్ళీ చెప్తాను లాస్ట్లో, ఓకే। మనము 3 విధాలుగా పిలుచుకోవచ్చు అని చెప్పాను కదా, ఓకే। నెక్స్ట్ ఇంకొకటి 10K ఆన్ ఆఫ్ వస్తుండే, ఫస్ట్లో మనము బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఎక్కువ వాడుతూ ఉంటారు దాన్ని, ఆన్ ఆఫ్ ఇట్లా సేమ్ ఇలాగే ఉంటుంది, ఇట్లా కొద్దిగా ముందర ఉండి అది 2 పిన్స్ ఉంటాయన్నమాట ఆఫ్ చేసుకునేకి, ఇక్కడ ఇక్కడ ఉంటాయి, వీలైతే మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను చూడండి, ఆన్ ఆఫ్ అది 2 పిన్స్కి। ఇది మామూలు వాల్యూమ్ కంట్రోల్, అది అదొక రకం అన్నమాట। ఇప్పుడు అది ఎక్కువ యూజింగ్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు పడిపోయాయి, కలర్ టీవీలు కానీ ఆల్రెడీ పడిపోయి, ఓన్లీ ఎల్ఈడీస్ అన్నమాట ఇప్పుడు, ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు అది ఆ కంట్రోల్ ఎక్కువ యూజ్ చేస్తుండేది ఎందుకంటే మన చంటింగ్, మనము దేవుని ఏదన్నా చిన్నది ఒకటి ఓం వెంకటేశాయ ఓం నమో శివాయ అలా వస్తుంది కదా, దానికి ఇట్లా తిప్పి ఆన్ ఆఫ్ చూసింటారు మీరు, దానికి యూజ్ చేస్తారనమాట అది ఇప్పుడు ఎక్కువ। ఇంకొకటి చిన్నది MP4 కానీ MP3 ప్లేయర్లో USB మదర్ టోటల్గా ఉంటుంది కదా ప్లేయర్, దానిలో యూజ్ చేస్తారు అది, ఇప్పుడు అట్లా యూజ్ చేస్తున్నారు దాన్ని వాల్యూమ్ కంట్రోల్ని, ఓకే। నెక్స్ట్ వచ్చేసి 47K గురించి మనము తెలుసుకుందాం, 47K వచ్చేసి వాల్యూమ్కి ఎక్కువ యూజ్ చేస్తాము, వాల్యూమ్ కంట్రోల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నమాట 47K, కొంతమంది బేస్ 3000కి యూజ్ చేస్తారు, బేస్కి అయితే యూజ్ చేయొచ్చు, 3000కి అస్సలు యూజ్ చేయకూడదు అది,
అది ఫస్ట్లో ఏమో బాగానే ఉంటుంది మీకు, అట్లా యూస్ చేస్తే నిదానంగా ఆ క్లారిటీ అనేది మీకు ఫస్ట్లో ఉన్న క్లారిటీ ఫోన్ క్లారిటీ అనేది డిఫరెంట్ అయిపోతుంది. కాబట్టి ట్రిపుల్కి మాత్రం వాడకూడదు, బేస్కి యూస్ చేసేవాళ్ళు. ఎవరు మెథడ్ వాళ్ళది, నేను ఇలా చేయాలని కాదు చెప్పడం, కానీ ఎవరు మెథడ్ వాళ్ళది. ఈ కంట్రోల్స్ నేను చాలా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను మీకు. ఇంకొకటి 22K తీసుకుందాం. 22K ఎక్కువ బేస్కి ఓన్లీ యూస్ చేస్తూ ఉంటాం అప్పుడు, ఇప్పుడు యూస్ చేయడం లేదు అది. నెక్స్ట్ వచ్చేసి 100K. ఇప్పుడు ప్రతి దాంట్లో ఈ మాస్టర్ వాల్యూమ్ కానీ 100K, బేస్ ట్రిపుల్కి 100K, వాల్యూమ్ కంట్రోల్కి 100K యూస్ చేస్తున్నారు చాలామంది ఆల్మోస్ట్. మీరు కానీ యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ లేదు, నేను 47K వాల్యూమ్ వేసి బెస్ట్ ట్రిపుల్కి 100K వేసుకుంటానంటే ఓకే, నో ప్రాబ్లం, అలా కానీ వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. పర్ఫెక్ట్గా అంటే మీరు 47K వాల్యూమ్ వాడి బేస్ ట్రిపుల్కి 100K వేసుకోండి, బాగుంటుంది, ఓకేనా. అండ్ వచ్చేసి 10K వాల్యూమ్కి వేసుకోవచ్చు, అది కానీ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, క్లారిటీ కానీ బాగుంటుంది 10K. అది మీరు వాడే యాంప్ బట్టి, మన అవుట్పుట్ బట్టి మనము అది వాల్యూమ్ కంట్రోల్ అనేది అక్కడ ఏది వేయాలనేది ఒక ఐడియాతో కరెక్ట్గా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే మనకు క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. ఈ మాస్టర్ వాల్యూమ్ గురించి చెప్పాలంటే అప్పుడు 47K వాడుతుండే, ఇప్పుడు చాలా వరకు 47K రావు, ఎక్కడ చూసినా కానీ 100K ఉన్నాయి. మీరు చూసింటారు, గమనించింటారు, కానీ ఎందుకు రావట్లేదు, 47K కొద్దిగా రఫ్ వస్తుందన్నమాట, కొద్దిగా రఫ్ అనేది వస్తుంది. ఈ 100K కొద్దిగా స్మూత్నెస్ అంటే ఒక పర్ఫెక్ట్ అనేది ఉంటుంది 100K, ఓకేనా. నేను ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పడం అది ప్రాక్టికల్గా. ఓకే, ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు ఎట్లా చెక్ చేయడం అని, మల్టీమీటర్లో చూపిస్తాను, చూడండి ఆ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది 10K వాల్యూమ్ కంట్రోల్, ఇందాక చెప్పాను కదా వీడియోలో, ఇది పాయింట్ ఉండే దగ్గర చూపిస్తాను గ్రౌండ్, ఈ క్లారిటీగా ఉంటుందని చూపిస్తున్నాను. మరి ఆ గ్రిడ్ మాడ్యూల్ ఆడియో ఇది లాస్ట్ ఫ్రీ యాంప్ అన్నమాట, టోటల్ మోనో కంట్రోల్ ఇది. ఓకే, ఇది స్టీరియో కంట్రోల్, డ్యూయల్ వాల్యూమ్ అంటారు దీన్ని, అది మోనో, ఇది డ్యూయల్ వాల్యూమ్, అంటే రెండు వాల్యూమ్స్ కలిసి ఉంటాయి. ఓకే, ఇది కానీ సేమ్, ఫస్ట్ గ్రౌండ్, మధ్యలో గ్రిడ్, లాస్ట్లో ఫ్రీ యాంప్, ఇది మాస్టర్ వాల్యూమ్, ఇది అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు 100K అని. ఓకే, ఇలా వాల్యూమ్స్ మూడు కలిపితే మాస్టర్ వాల్యూమ్ తయారు చేశారన్నమాట, మూడు వాల్యూమ్స్ కలిపి ఇట్లా ఫస్ట్ లైన్ వచ్చేసి గ్రౌండ్, మధ్యలో అంతా గ్రిడ్, ఆడియో, ఈ లాస్ట్ ఫ్రీ యాంప్ సెక్షన్. ఓకే, ఫ్రెండ్స్, ఎల్కాన్ ఇది, కంపెనీ బాగుంటుంది, ఈ ఎల్కాన్ యూస్ చేయండి వీలైతే, ఈ కాస్ట్ కానీ కొద్దిగా ఎక్కువే ఎల్కాన్. ఇప్పుడు చూపిస్తాను మనం డిజిటల్ మీటర్ 200లో పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. 100K మోనో తీసుకుంటున్నాను, మోనో వాల్యూమ్ కంట్రోల్, మధ్యలో బ్లాక్ ప్రోబ్ అంటే మైనస్ ఉండేది, మైనస్ అంటాం కదా బ్లాక్ని, బ్లాక్ ప్రోబ్ పెట్టి
ఈ లాస్ట్ రెడ్ ప్రోబ్ పెట్టేసి మీరు వాల్యూమ్ కంట్రోల్స్ ఇలా సాఫ్ట్ ఉంటుంది కదా అది మనము తిప్పి చూపిస్తాను మీకు అక్కడ రెసిస్టెన్స్ అనేది ఎలా పెరుగుతుందో చూపిస్తాను చూడండి పెరుగుతూ ఉంది ఇది 100K కదా ఓకే ఇట్లా పెరుగుతూ ఉందన్నమాట మనము ఓకే 100K అంటే కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది 100K అని మనకు అర్థం ఓకే ఇలా చెక్ చేసుకోవచ్చు మనం ఇది మీకు ప్రాక్టికల్ చూపించాలని చూపిస్తున్నాను ఓకే మీరు మొదటిగా వచ్చినట్లయితే నా ఛానల్ చూసినట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి షేర్ చేయండి